మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. హౌ మెనీ జీరోస్ ఇన్ 200 ఫ్యాక్టోరియల్? సో దీన్ని మనం ఫ్యాక్టోరియల్ అని చెప్పి చదువుతామండి. సో 200 ఫ్యాక్టోరియల్స్లో ఎన్ని జీరోస్ ఉంటాయనే క్వశ్చన్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 200 ఫ్యాక్టోరియల్ అంటే యాక్చువల్గా దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్స్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అని అంటే 5 × 4 × 3 × 2 × 1 అంటే అప్ టు 1 వరకు దాని ప్రోడక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాస్తాం ఇప్పుడు, మనం 6 × 5 × 4 × 3 × 2 × 1. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2 × 1 = 2, 2 × 3 = 6, 6 × 4 = 24, 24 × 5 = 120 వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది, 120 × 6 = 720 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే అందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 10 ఉంది. అదేవిధంగా 6 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే అందులో 10 ఉంది. సో ఇప్పుడు మనం 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 10 ఫ్యాక్టోరియల్ అట్లా పోయినా కొద్దీ సున్నాల సంఖ్య పెరుగుతుంది, జీరో సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి 200 ఫ్యాక్టోరియల్ ఇచ్చాము. సో 200 ఫ్యాక్టోరియల్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని చెప్పంటాం, విచ్ ఇస్ మనం మల్టిపుల్ చేయడానికి పాసిబుల్ కాని నెంబర్ అండి. సో అటువంటి నెంబర్స్ మనం చేయాల్సి వచ్చినప్పుడు చిన్న మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ మనం యూజ్ చేసేస్తే ఈజీగా దాంట్లో జీరోస్ ఉన్నాయో ఫైండ్అవుట్ చేయొచ్చు. అది ఎలా అంటే, సో మనకు అడిగింది 200 ఫ్యాక్టోరియల్ కాబట్టి 200 నెంబర్ రాసుకున్నాను. దీన్ని మనం 5 తోటి డివైడ్ చేయాలి, 5 తోటి డివైడ్ చేయాలి, భాగించాలి. సో 5 తోటి డివైడ్ చేసినప్పుడు 5 × 1 = 5, 4 × 20, పక్కన 0, మనకి ఎంత వచ్చింది? ఈ నెంబర్ మనకు 40 రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ 40ని అగైన్ 5 తోటి డివైడ్ చేయాలి. సో అగైన్ 5 తోటి డివైడ్ చేయాలి, 5 × 1 = 5, 8 × 1. సో ఇప్పుడు నెంబర్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 8 రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ 8ని అగైన్ 5 తోటి డివైడ్ చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? 5 కంటే తక్కువ నెంబర్ వచ్చేదాకా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 1 = 1. అఫ్కోర్స్ రిమైండర్ 3, నేను శేషం గురించి మాట్లాడట్లేదు, రిమైండర్ గురించి మాట్లాడలేదు, రిమైండర్ మనకు అవసరం లేదు. జస్ట్ కోఎఫిషియంట్ ఎంత వచ్చిందో చూడాలి, భాగఫలం ఎంత వచ్చిందో చూడాలి. సో భాగఫలం అనేది 5 కంటే 1 వచ్చేంత వరకు ప్రాసెస్ చేయాలి. సో 5 కంటే 1 వచ్చినప్పుడు ఈ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 40 + 8 = 48 + 1, విచ్ ఇస్ ఈక్వల్ టు 49. సో ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 49 జీరోస్ ఉంటాయి. సో ఈ 200 ఫ్యాక్టోర్స్ని మనం డివైడ్ చేసినప్పుడు మనకు అందులో అంటే మల్టిప్లికేషన్ దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అందులో మనకి 49 జీరోస్ ఉంటాయి. అంటే ఇంకా దానికంటే ముందు ఎంత పెద్ద నెంబర్ ఉంటుందో తెలియదు, జీరోస్ మట్టుకు 48 ఉంటాయి, 49 ఉంటాయి. సో అట్లా నెంబర్ ఆఫ్ జీరోస్ని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మెథడ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. 324 ఫ్యాక్టోరియల్ జీరోస్ ఏంది అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? 324 తీసుకోవాలి, 324/5 చేయాలి. సో 324/5 చేసినప్పుడు 5 × 6 = 30, 2 × 24 = 5, 4 = 20. సో మనకి రిమైండర్ అవసరం లేదు, ఈ 64 ఇంపార్టెంట్, ఈ 64 ఇంపార్టెంట్. ఈ 64ని మళ్ళీ 5 తోటి డివైడ్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది 5 × 5 = 12, 5 = 60. రిమైండర్ 4 పనిలేదు, కోఎఫిషియంట్ భాగఫలంతో మాత్రమే పని. సో 12 వచ్చేసింది. ఇప్పుడు 12/5 చేయాలి మళ్ళీ. ఎప్పటి వరకు చేయమని చెప్పినా ఈ కోఎఫిషియంట్ అనేది 5 కంటే తక్కువ వచ్చేదాకా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 1 = 5, 2 × 2. ఇప్పుడు కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ 2 వచ్చిందంటే 5 కంటే తక్కువ వచ్చింది కదా, ఇక్కడికి ప్రాసెస్ ఆపేసేసి ఈ అన్నింటిని యాడ్ చేయాలి. సో మనకేమొస్తుంది? 64 + 12 = 76 + 2 = 78 జీరోస్ ఉంటాయి. సో 78 జీరోస్ ఎందులో ఉంటాయి? 324 ఫ్యాక్టోరియల్స్లో 78 జీరోస్ ఉంటాయి. సో ఇటువంటి ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న వీడియో మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ట్రిక్స్ కావచ్చు, మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, వాటి అన్నింటినీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.